హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా పేరు స్విస్ ఆర్మీ మ్యాన్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే, మనుషులు ఎవరు లేని ఒక దీవిలో ఒక వ్యక్తి కొన్నేళ్లుగా బ్రతుకుతాడు. సో బతికిన తర్వాత తనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక మనుషులు వచ్చేది లేదు, ఇక్కడ నుంచి తప్పించుకునేది లేదు, ఇక తనకు తను ఆత్మహత్య చేసుకుందాం చెప్పేసి సూసైడ్ చేసుకోబోతాడు. అప్పుడు తనకు ఒక శవం కనిపిస్తుంది. సో ఆ శవాన్ని అడ్డు పెట్టుకుంటూ తను ఎలా బతికి బయటపడ్డాడు, ఆ శవం తనకి ఎలా ఉపయోగపడింది అనేది ఈ సినిమా. సో బేసికల్గా ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు, బట్ ఖచ్చితంగా కొంతమందికి అయితే బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది, ఎందుకంటే అమెరికన్ గా నటించిన పీకే అనే సినిమా మనందరికి ఎక్కినప్పుడు ఖచ్చితంగా స్విస్ ఆర్మీ మ్యాన్ అనే సినిమా కూడా ఖచ్చితంగా మనందరికి ఎక్కుతుంది. సో ఒక లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పాయింట్కి వస్తే, ఈ కథలో హీరో పేరు హ్యాంక్, శవం పేరు మ్యానీ. ఈ సినిమా ఓపెనింగ్ ఒక దీవిని చూపిస్తారు. ఆ దీవి పైన నుంచి హ్యాంక్ ఏం చేస్తారంటే, తనకు ఊరేసుకుని చచ్చిపోతాదని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇక మీదట దీవిలోకి మనుషులు వచ్చేది లేదు, తాను తిరిగి మనుషుల్లో కలిసేది లేని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ నరకం భరించలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోదని చెప్పేసి ఊరేసుకుంటాడు. బట్ తను ఊరేసుకున్న తర్వాత తనకు దూరంగా ఒడ్డు కొట్టుకొచ్చిన ఒక బాడీ కనిపిస్తుంది. మొత్తం మీద ఒక మనిషి మనకు కనిపించడని చెప్పేసి ముందుకు దూకుతాడు. అనుకోకుండా తనకు ఊరి పడిపోతుంది. పడిన తర్వాత ఆ తాడు మధ్యలో కట్ అయిపోతుంది. హడావుడిగా హ్యాంక్ ఏం చేస్తాడంటే, కొట్టుకొచ్చిన మనిషి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అతను ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన బాడీలోంచి గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి, ఎలాగో తను చచ్చిపోయాడని చెప్పేసి తన ప్యాంట్ కొన్న బెల్ట్ తీసుకుని మళ్ళీ తను ఊరేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈసారి ఆ డెడ్ బాడీ ఏంటంటే, ఆ వాటర్ కి మళ్ళీ బాడీ లోపలికి వెళ్ళిపోయి, అంటే నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి తన నుంచి వెలువడుతున్న గ్యాస్ ని ఒక ఫోర్స్ లో యూజ్ చేసుకుని ఒక బండిలా ముందుకెళ్తుంది. అప్పుడు హ్యాంక్ ఏమనిపిస్తుంది అంటే, దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ సముద్రం దాటి వచ్చని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సరే అని చెప్పేసి ఉరిని విరమించుకొని ఆ డెడ్ బాడీని ఉపయోగించుకొని ఒక బోట్ లా యూజ్ చేసుకుని సముద్రాన్ని దాటేద్దాం చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. అలా తను అనుకున్నట్టుగానే ఆ డెడ్ బాడీ మీద ఎక్కేసి సముద్రాన్ని దాటుతాడు. అది ఎలాగంటే, మామూలు బోటు కన్నా సరే తనలే డెడ్ బాడీ బోట్ మాత్రం ఎంతో స్పీడ్ గా వెళ్తుంది. అలాగే తన రెండు చేతులు లూపుతూ చాలా ఉత్సాహంగా పోతాడు. కానీ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, సడన్ గా ఆ డెడ్ బాడీ అవతలకి వెళ్ళిపోతుంది, మనోడు నీళ్ళు పడిపోతాడు. పడిపోయిన తర్వాత కట్ చేస్తే ఒక ఒడ్డున హీరో పడిపోయి ఉంటాడు. తన కళ్ళు తెరి చూస్తే తనకు ఒక అడవి కనిపిస్తుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది, సముద్రాన్ని దాటి ఒక అడవి ప్రాంతానికి వచ్చామని, ఆ అడవి ప్రాంతాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోతాం చెప్పేసి హీరో అర్థమైపోతుంది. వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసి ఫోన్ ఆన్ చేస్తాడు. కానీ అందులో సిగ్నల్ ఉండదు. అలా అని చెప్పేసి హీరో తన డెడ్ బాడీ ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటంటే, అడవిలో తను ఒక్కడే నడుచుకుంటూ పోవటం, ఆ శవాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటం అని చెప్పేసి ఆలోచించుకుంటుంటే, మరి ఏం నిర్ణయించుకుంటున్నామో కానీ ఆ శవాన్ని తీసుకెళ్లిపోదాన్ని ఫిక్స్ అయిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ అడవిలో ఏంటంటే, మనుషులు తినిపడేసిన వస్తువులు డబ్బాలు అన్ని కనిపిస్తాయి. అప్పుడు హీరోకి వైన్ బాటిల్ మూతడు కనిపిస్తుంది. ఆ మూత తీసుకొని శవాన్ గ్యాస్ బాగా వస్తుందని చెప్పేసి శవానికి బ్యాక్ సైడ్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత శవం నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోతుంది. అప్పుడు హీరో ఏం చేస్తారంటే, శవాన్ని తీసుకుని ఆ రోజు నైట్ ఒక గృహలో నిద్రపోతాడు అనమాట. ఆ గృహలో శవంతో మాట్లాడుతూ ఉంటాడు, అంతూ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ రోజు వర్షం కూడా గట్టి కనపడుతుంది. సరే శవం ఎలాగో మాట్లాడలేదని చెప్పేసి శవాన్ని ఒళ్ళో పెట్టుకుని పడుకుంటాడు. బట్ కొండ గృహంలోంచి ఒక రంధ్రం ద్వారా ఆ శవం నోట్లోకి నీళ్లు డ్రాపులు డ్రాపులుగా నైట్ అంతా వెళ్తూనే ఉంటాయి. సరే అని చెప్పేసి తెల్లారింది కదా అని చెప్పేసి బయటకు చూస్తే తనకి ఆకలిస్తుంది, దాహం వేస్తుంది. సరే ఏమైనా దొరుకుతుందని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే కప్పులో వాటర్ ఉంటాయి, అది కూడా వర్షానికి పడిన వాటర్. సరే ఎలాగైనా తాగదని చెప్పి చూస్తే తను కింద పడిపోతాడు. కింద పడిపోయి ప్రాసెస్ లో వాటర్ కూడా కింద పడిపోతాయి. అప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో హీరో మళ్ళీ ఆ గృహలోకి వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తను అబ్జర్వ్ చేసే ఒక విషయం ఏంటంటే, శవం ఒక పక్కకు పడిపోయి ఉంటుంది, తన నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అసలు చూసిన హీరోకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి శవం నోట్లోంచి నీళ్లు రావడం, ఆశ్చర్యపోయి శవాన్ని నిలబెట్టి ఒక్కసారి తన పొట్ట మీద నొక్కుతాడు. అప్పుడు నీళ్లు పంపులోంచి బయటకు వచ్చినట్టు భయంకరంగా వస్తాయి అనమాట. సరే అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే, తన ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని ఆ వాటర్ అందులో పెట్టుకుని తను తాగడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత హీరోకి కొంచెం ఎనర్జీ వస్తుంది. వచ్చిన తర్వాత శవంతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే అన్ని రోజులు ఒక్కడే ఉండి సడన్ గా తన పక్కన ఒక మనిషి ఉండేసరికి తన కష్టాలని చెప్పుకుంటూ ఉంటాడు. పనిలో పనిగా నీ పేరేంటని చెప్పి శవన్ కూడా అడుతాడు. అప్పుడు శవం ఏంటంటే, నా పేరు మ్యానీ అని చెప్పి రిప్లై ఇస్తుంది. వెంటనే హ్యాంక్ భయం వేసి దెయ్యం అని చెప్పి పరిగెడతాడు. తర్వాత శవం మాట్లాడటం చూసి, నువ్వు మామూలు శవానికి కాదు, నీకు కొన్ని అతీత శక్తులు ఉన్నాయని చెప్పేసి, సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి శవాన్ని పోడేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తనని సముద్రం దాటిచ్చాడు, ఆ తర్వాత తనకు దాహం అయితే వాటర్ ఇచ్చాడు, ఆ తర్వాత తనకు తోడుగా మాట్లాడటానికి నా పేరు మ్యానీ అని కూడా చెప్పాడు. అప్పుడు హ్యాంక్ ఏమంటాడంటే, ఇక్కడ నుంచి నన్ను తప్పించేది నువ్వు తప్పితే ప్రపంచంలో ఎవరు లేరు, కాబట్టి నేను తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళి నా కుటుంబాన్ని కలవాలి, మా నాన్న చూడాలని చెప్పి అంటాడు మ్యానీతో. అప్పుడు మ్యానీ ఏమంటాడంటే, కుటుంబం అంటే ఏంటి, ఇల్లు అంటే ఏంటి అని చెప్పేసి హ్యాంక్ ను అడుగుతాడు. అప్పుడు హ్యాంక్ మ్యానీకి మనుషులు అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, బ్రతకడానికి ఏం తింటారు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలను ఏం చేస్తారు, అసలు మనుషులు పుట్టడానికి కారణం ఏంటి, మనుషులు చచ్చిపోవడానికి కారణం ఏంటి, అసలు పెళ్లి చేసుకున్న పిల్లలను కనటం లేకపోతే ప్రేమించడం ముసలోళ్ళు అయిపోవటం, మనిషి జీవితంలో జరిగే ప్రతి పాయింట్ ని హ్యాంక్ మ్యానీకి చెప్తాడు. అంతేగా
కాకుండా ఆ అడవి ప్రాంతంలో దొరికే ప్రతి వస్తువును తీసుకుని తనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ మొత్తం చెప్తాడు. ఇదే ప్రాసెస్ లో హ్యాంక్ కి ఒక మ్యాగజైన్ దొరుకుతుంది. ఆ మ్యాగజైన్ మీద ఒక మోడల్ ఉంటుంది. అప్పుడు హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీకి అమ్మాయిల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అమ్మాయి ఏంటి, లవ్ అంటేంటి మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మ్యానీకి ఆ అమ్మాయి ఫోటో చూడంలోనే బాడీలో ఒక జన్యుపరమైన రథం స్టార్ట్ అయిపోయి తనలో ఉన్న మగతనం బయటపడుతుంది. సరే నీకు అసలు ఎలా చెప్తే అర్థం కాదని చెప్పేసి లవ్ గురించి తనకి కన్వే అయ్యే విధంగా ఎలా చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో హ్యాంక్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ మ్యానీ కళ్ళ ముందు పడి ఉంటుంది. అందులో ఒక డీపీ ఉంటుంది. ఆ డీపీ ఎవరితో కాదు, హ్యాంక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ది. హ్యాంక్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, అది కూడా తన కాలేజీకి వెళ్లే బస్సులో. అది కూడా వన్ సైడ్ లవ్, ఎందుకంటే తనకు ఐ లవ్ యూ చెప్పే ధైర్యం లేదు. అందుకని ఆ అమ్మాయి బస్సు ఎక్కుతున్నప్పుడు తన ఫోన్ లో ఫోటో తీసుకుని ఆ ఫోటోని తన డీపీగా పెట్టుకుంటాడు. అప్పుడు హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీకి తన లవ్ స్టోరీ చెప్పి ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ప్రేమించుకుంటారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయినా సరే మ్యానీకి ఇవేం అర్థం కావు. అప్పుడు హ్యాంక్ ఏం చేయాలి అర్థం కాక సరే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం చెప్పేసి బయలుదేరని చెప్పి ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఒక ఎత్తైన ప్రదేశం ఎక్కుతున్నప్పుడు అక్కడ ఏదో జంతువు శబ్దం వస్తుంది. ఆ జంతువు శబ్దం చూసి భయపడిన తర్వాత ఇద్దరు కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత హ్యాంక్ ఏమంటాడంటే ఇక్కడ జంతువులు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మ్యానీతో అంటాడు. సరే అని చెప్పేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి హ్యాంక్ మ్యానీకి లవ్ అంటే ఏంటో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ తన గర్ల్ ఫ్రెండ్ సారా లాగా డ్రెస్ వేసుకుని తలకిగ్గు పెట్టుకుని మ్యానీ దగ్గరకు వచ్చి యాక్ట్ చేస్తాడు. కానీ మ్యానీకి కిక్ రాదు. సరే అని చెప్పేసి హ్యాంక్ ఏం చేస్తాడంటే యాజ్ ఇట్ ఈస్ గా సారా లాగా గెడ్డ ఉంది కాబట్టి మ్యానీ పళ్ళతో గెడ్డని షేవ్ చేసుకుని క్లీన్ గా షేవ్ చేసుకుని ఆ తర్వాత అక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకుని ఒక బస్సు లాగా తయారు చేసి ఆ బస్సులో సారా ఎక్కితే ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా డ్రెస్ చేసుకుని విగ్గు పెట్టుకుని మ్యానీ ముందుకు వస్తాడు. మ్యానీ ముందుకు వచ్చి బస్సులో ఒక అందమైన అమ్మాయి 4 సీట్లు ముందుంటుంది. అప్పుడు నువ్వు నీ సీట్ లో కూర్చొని ఉంటావు. కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి నీ కళ్ళకి అపురూపంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయికి వెళ్ళి నువ్వు చూడు, నీ కళ్ళ ఆ అమ్మాయి చూస్తుందని చెప్పేసి హ్యాంక్ మ్యాని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు సారా రూపంలో హ్యాంక్ బస్ ఎక్కుతాడు, మ్యానీ ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ తర్వాత ఒక రోజు మ్యానీ ఏం చేస్తాడంటే ఈ కథలో అంటే నేను చెప్పొచ్చే కథలో మ్యానీ ఏం చేస్తాడంటే కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ గా సారా దగ్గరకు వస్తాడు. అదే సారా రూపంలో ఉన్న హ్యాంక్ దగ్గరకు వచ్చి చూడమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నావు, నీకు ఐ లవ్ యూ చెప్పాలని చూస్తున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకుంటాడు. అది సారా రూపంలో ఉన్న హ్యాంక్ చేపట్టుకుంటాడు. ఇదే లవ్ చేయడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లవ్ చేసేది ఎలాగని చెప్పేసి హ్యాంక్ మ్యానీకి చెప్తాడు. అప్పుడు శవం లోపల లవ్ పుట్టి కొంచెం చేయి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు హ్యాంక్ ఏం చేస్తాడంటే తన చేయిని విదిలించుకుంటే వాళ్ళిద్దరు చేతులు గట్టిగా పట్టుకుని విదిలించుకుంటే ఫైర్ జనరేట్ అయిన సంగతి హ్యాంక్ తెలుస్తుంది. సరే అని చెప్పేసి అక్కడ ఉన్న కొన్ని ప్యాకెట్లు ఏం దొరుకుతుంటే పాప్కార్న్ దొరికింది. ఆ రోజు రాత్రి హ్యాంక్ మ్యానీ చేతులు గట్టిగా రఫ్ అనిచ్చి అక్కడ ఒక ఫైర్ జనరేట్ చేసి వాళ్ళిద్దరు పాప్కార్న్ వేసుకుంటారు. ఆ పాప్కార్న్ తింటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి సినిమా ఎలా చూస్తారని చెప్పేసి సినిమా చూపిస్తూ ఉంటాడు హ్యాంక్. ఇదే ప్రాసెస్ లో మ్యానీ ఏం చేస్తాడంటే పాప్కార్న్ తింటాడు, ఈ గొంతు కడ్డం పడుతుంది. అప్పుడు హ్యాంక్ ఏం చేస్తాడంటే పొట్ట మీద ఒక కుద్దు కుద్దాడు. అప్పుడు మ్యానీ నోట్లో ఉన్న పాప్కార్న్ ఒక బుల్లెట్ లాగా బయటకు వెళ్తుంది. అప్పుడు హ్యాంక్ ఒక ఐడియా వస్తుంది అనమాట, తన నోట్లో ఒక ఫోర్స్ ఉందని చెప్పి అర్థం చేసుకుని మ్యానీని ఉపయోగించుకుని మ్యానీ నోట్లో రాళ్ళు పెట్టేసి జంతువుల్ని వేటాడడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అలా వేటాడి ఆ జంతువుల్ని కాల్చుకొని తింటూ ఉంటాడు. అంతేకాకుండా తన నోట్ లోపల ఒక పెద్ద హుక్ లాంటి రాడ్ను పెట్టి దానికి తాడు కట్టేసి పైకి ఇసిరేస్తే పైన ఉన్న కొమ్మకి తగిలిద్ది. అలా అని చెప్పేసి వాళ్ళ కింద నుంచి పైకి వెళ్ళి నడవడం స్టార్ట్ చేస్తాడు. అలా నడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక చోట ఒక పెద్ద రివర్ వస్తుంది. ఆ రివర్ మీద ఒక వాటర్ పైప్ వెళ్తుంది అనమాట. సో ఆ పైప్ మీద వెళ్ళటం కష్టం, ఒక్కలే వెళ్ళాలి. అప్పుడు హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీని ఒక మూటలా తనకేసి కట్టుకుని ఆ పైప్ మీద వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ పైప్ విరిగిపోయి వాళ్ళిద్దరు నీళ్ళలో పడిపోతారు, ఇద్దరు గల్లంత అయిపోతారు. అప్పుడు హ్యాంక్ ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే మ్యానీకి గ్యాస్ ప్రాబ్లం ఉంది, లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసి గాలి కనుక గట్టిగా ఊతే తన వెనకాల ఉన్న పైప్ ఏదైతే వైన్ బాటిల్ మూత అయితే ఊడిపోయి ఇద్దరు పైకి వస్తారని చెప్పేసి గట్టిగా ఊతాడు. అప్పుడు సూపర్ హీరోస్ లాగా ఇద్దరు ఆ గ్యాస్ ఫోర్స్ కి ఇద్దరు పైకి వచ్చి ఒడ్డు మీద పడతారు. ఒడ్డు మీద పడిన తర్వాత ఇద్దరు మళ్ళీ హ్యాండ్ షేక్ చేసుకుని చేతి రాపిడితో మంటేసుకుని నైట్ అక్కడ కూర్చుంటారు. అప్పుడు హ్యాంక్ కి యూరిన్ వస్తుంది. యూరిన్ వచ్చిందని చెప్పేసి పక్క వెళ్తే సెల్ ఫోన్ లో సిగ్నల్ వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు. సరే అని చెప్పేసి చూస్తే ఇంటర్నెట్ ఆన్ చేస్తే తన గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి అయిపోయి కూతురు కూడా పుడుతుంది. అది చూసి బాధపడతాడు హీరో. ఆ తర్వాత హీరో వచ్చేసి మేనేజర్ ఎలా అంటాడు, మనం సిటీకి పక్కనే ఉన్నాం కాబట్టి కొంతసేపట్లో నేను మా ఊరు వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడ ఉండిపోతానలోనే మ్యానీ బాధపడతాడు. ఆ తర్వాత అక్కడికి ఒక ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే మ్యానీ నోట్లో రాళ్ళు పెట్టేసి ఎలుగుబంటి మీద ఫైర్ చేస్తాడు. కానీ అవి వర్కౌట్ అవ్వు. అయినా సరే ఎలాగోలా ట్రై చేస్తుంటే ఎలుగుబంటి వచ్చి హ్యాంక్ కాలు కొరికేస్తుంది. కొరికేసిన తర్వాత హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీ చేత్తో గట్టిగా రఫ్ చేసి తన బ్యాక్ దగ్గర పెడతాడు. అప్పుడు ఏంటంటే రాకెట్ లాగా ఇద్దరు పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఒక చెట్టు మీద పడతారు. చెట్టు మీద పడిన తర్వాత హ్యాంక్ జారి కింద పడిపోతాడు. అప్పుడు ఏమంటాడంటే మ్యానీ నువ్వు చచ్చిపోతున్నావు, అయినా సరే నేనేం చేయలేకపోతున్నాను, నన్ను క్షమించని చెప్పేసి హ్యాంక్ కి సారీ చెప్తాడు. అప్పుడు హ్యాంక్ ఏమంటాడంటే దీంట్లో నీ తప్పటువంటిది లేదు, ఎందుకంటే నువ్వు కథలు లేవు ఏం చేయలేవన్నప్పుడు మ్యానీ ఏం చేస్తాడంటే చెట్టు మీద నుంచి కింద పడతాడు. కింద పడిన తర్వాత ఎలాగోలా నడవడానికి ట్రై చేస్తాడు. పాక్కుంటా హ్యాంక్ దగ్గరకు వచ్చి తన రెండు చేతులు
అట్లా రబ్ చేసి ఒక పెద్ద మంట జనరేట్ చేసి రొటేట్ అవుతాడు. అప్పుడు ఆ మంటకి వెలుగు బంటి అక్కడ నుంచి పారిపోద్ది. పారిపోయిన తర్వాత హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీ బాడీకి ఉన్న మంటల్ని అన్నిటిని ఆర్పేస్తాడు. కట్ చేస్తే ఉదయాన్నే హ్యాంక్ నడవలేడు, ఆ తర్వాత కాలు కూడా బాగాలేదు. ఎవరో తనని ఎత్తుకొని పోతూ ఉంటారు. ఎవరని చూస్తే అది ఎవరో కాదు, మ్యానీయే. సో మ్యానీ హ్యాంక్ ని మోసుకుంటూ వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు ఎవరో కాదు, హ్యాంక్ తన వన్ సైడ్ లవర్ సారా వాళ్ళ ఇల్లు. సారా వాళ్ళ ఇంటి దగ్గరికి నువ్వు ఇక్కడ తీసుకొచ్చేవంటి అని చెప్పేసి హ్యాంక్ మ్యానీని తిడతాడు. అప్పుడు మ్యానీ ఏం చేస్తాడంటే సడన్ గా ఒక చిన్న పాప వస్తుంది, అది ఎవరో కాదు సారా కూతురు. తనకి జరిగిన విషయం మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. నేను ఒక సేవాన్ని, నేను ఎలా గ్యాస్ వదులుతాను, ముందు నుంచి గ్యాస్ వదులుతాను, నా నోట్లో నుంచి ఫైర్ వస్తుందని చెప్పేసి ఆ పిల్లలతో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హ్యాంక్ ఏమంటాడంటే నీకు ఎవరితో ఎలా మాట్లాడుతుందో తెలియదు, చిన్నపిల్లలతో ఎన్ని చెప్తారని చెప్పేసి తిడతాడు. అప్పుడు మ్యానీ ఏమంటాడంటే అవును నాకేం తెలియదు అని చెప్పేసి తను ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఒక సేవలా మారిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సారా అంటే హ్యాంక్ బస్సులలో చేసిన అమ్మ అక్కడికి వచ్చి మీరు ఎవరు, మీకేమైంది, దెబ్బలు తగిలినంటే అప్పుడు ఆ చిన్న పాప ఏమంటుందంటే వీళ్ళు అడవిలోంచి వచ్చారు, వీళ్ళు అడవిలోని బతికి అక్కడికి వచ్చారని చెప్పేసి ఆ పాప వాళ్ళ అమ్మతో చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హాస్పిటల్కి ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అదే ప్రాసెస్ లో మ్యానీ చచ్చిపోయాడని చెప్పేసి తను ఒక డెడ్ బాడీలా ట్రీట్ చేస్తారు. అప్పుడు హ్యాంక్ దగ్గరికి టీవీ వాళ్ళు వచ్చి అసలు ఇన్ని రోజులు మీరు ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు మీరు ఎలా బతుకున్నారని చెప్పేసి అడగలోనే అప్పుడు హ్యాంక్ ఏమంటాడంటే నన్ను కాపాడిందే మ్యానీ, అంటే ఆ డెడ్ బాడీ నన్ను కాపాడింది, ఆ డెడ్ బాడీ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పి అంటాడు. అప్పుడు హ్యాంక్ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి నీకైనా పిచ్చి పట్టింది అడవిలో అని చెప్పేసి అంటాడు. కాదని చెప్పేసి హ్యాంక్ ఏం చేస్తాడంటే మ్యానీ డెడ్ బాడీని తీసుకుని మళ్ళీ ఆ నదిలోకి వెళ్ళిపోతాడు. తోసుకుంటూ అలా వెళ్ళిపోతాడు, అలా పారిపోతూ ఉంటాడు. అప్పుడు వెనకాల ఉన్న పోలీసులు, డాక్టర్లు, సారా వాళ్ళ హస్బెండ్ హ్యాంక్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ వీళ్ళు మొట్టపడతా ఉంటారు. అప్పుడు వీళ్ళు వెళ్ళే దారిలో హ్యాంకు మ్యానీ వాళ్ళిద్దరు గడిపిన ప్లేసులు, వాళ్ళిద్దరు కట్టుకున్న ఇల్లు, వాళ్ళిద్దరు క్రియేట్ చేసిన బస్సులు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళలో కొంచెం నమ్మకం మొదలవుతుంది, వీళ్ళిద్దరు ఇక్కడే బతికారని చెప్పేసి. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సముద్రం వస్తుంది. సముద్రం వచ్చిన తర్వాత పోలీసులు ఏమంటారంటే ఆ శవాన్ని మాకు అప్పచెప్పు, మేము గౌరవప్రదంగా దానికి అంత్యక్రియలు చేస్తామని చెప్తారు. అప్పుడు హ్యాంక్ ఏమంటాడంటే మీరు ఎలా పడితే అలా చేయడానికి అది శవం కాదు, అది ఒక అద్భుతం, ఎందుకంటే అది ఎక్కడుంటేనే ఎంతో మందికి ఉపయోగపడుతుంది, మీరు కనుక దాన్ని పూడ్చిపెడితే అది ఎవరికి ఉపయోగలేకుండా అవుతుందని చెప్పేసి పోలీసులతో అంటాడు. అప్పుడు హీరో కల్లి అంటే హ్యాంక్ కల్లి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వెర్రి వాళ్ళ చూస్తారు, కానీ ఆ శవం అంటే మేనీ బాడీ ఏంటంటే నీళ్లు టచ్ అవ్వంగానే మళ్ళీ వైబ్రేషన్ మోడ్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన వెంటనే హ్యాంక్ ఏం చేస్తాడంటే తన బాడీని నీళ్ళలోకి నెట్టేస్తాడు. అప్పుడు ఒక బోట్ లాగా స్పీడ్ గా మ్యానీ బాడీ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు. అది పోలీసులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, హ్యాంక్ వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, హ్యాంక్ బస్ లవర్ అవ్వచ్చు, తన హస్బెండ్ అవ్వచ్చు, వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళందరూ హ్యాంక్ చెప్పింది నిజమని చెప్పి బిలీవ్ చేస్తారు. ఆ తర్వాత మ్యానీ తన డెడ్ బాడీ నవ్వుకుంటూ ఆ వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఇది ఏమైనా రొటీన్ రొట్ట సినిమాలు చూసే వాళ్ళకి ఎలాంటి డిఫరెంట్ సినిమాలు ఇచ్చే కిక్కే వేరు. అందులోనూ ఈ సినిమాలో కామెడీ బీభత్సంగా ఉంటుంది, కాకపోతే అడల్ట్ కామెడీ కొంచెం ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పీకే లాంటి సినిమాలని ఎంజాయ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. అంతేకాకుండా ఇందులో ఉండే ఒక గొప్ప ఫిలాసఫీ అయితే నిజంగా పీక్స్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సినిమా ఎక్స్ప్లెయిన్ వీడియోలు ముందు ముందు రాబోతున్నాయి కనుక. బాయ్.